ఫ్రెండ్స్, కొంచెం సేపు ధ్యానం చేద్దాం. స్థిర సుఖ ఆసనంలో కూర్చుని చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం. ఏ ఆలోచనలు అవసరం లేదు, ఏ మంత్రము జపించిన అవసరం లేదు, ఏ గురు రూపాన్ని ఊహించిన అవసరం లేదు, ఏ దైవనామాన్ని స్మరించిన అవసరం లేదు. కేవలం సహజంగా సరళంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే ధ్యానం. చక్కటి హనుమాచార్య కీర్తన వింటూ ధ్యానం చేద్దాం. మేల్మంగా ఏమని పొగడుదో మీ.
కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. తావు ఓకే ఫ్రెండ్స్, ధ్యానం విరమిద్దాం. మన సహజ స్థితిలోకి వచ్చేద్దాం. 3 2 1 0. మీ రెండు చేతులు విడతీసి రెండు కళ్ళ మీద ఉంచుకుంటూ స్లోగా చేతులు చూస్తూ కలతారు వెండి ఫ్రెండ్స్. మరి ఇంతటి అద్భుతమైన ధ్యాన విద్యను మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు చెప్తాం. మరి ప్రతిరోజు మనం చేసే అన్ని కార్యక్రమాలతో పాటు ధ్యానం కూడా ఖచ్చితంగా ప్రతి మనిషి చేస్తున్నప్పుడే అన్ని అనారోగ్యాల నుంచి తన్ని తాను రక్షించుకోగలుగుతాడు, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోగలుగుతాడు, ఆ దైవం గురించి తెలుసుకోగలుగుతాడు. ఇలా ఎన్నో లాభాలు ధ్యానం వల్ల మనకు కలుగుతాయి. మన జీవితానికి సంపూర్ణమైన అర్థం మనం ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతాం. మరి ఇలాంటి ధ్యానం ప్రతిరోజు మనం ఆచరిస్తూ మన తోటివారు కూడా ఆచరించేలా చూడాలి. ఓకే.